व्याघ्रव्यवस्था का श्रोत्रादि ज्ञानेन्द्रिय शब्दादि विषयैश्च ज्ञायते इति यत्सा जाग्रदवस्था स्थूल शरीराभिमानी आत्मा विश्व इत्युच्यते जाग्रदवस्था का अंटे जाग्रदवस्थ अंटे एमिटी श्रोत्रादि ज्ञानेन्द्रियैहि శ్రోత్రం అంటే చెవి. ఈ చెవి మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి? చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం. ఈ ఐదింటిని కూడా జ్ఞానేంద్రియాలని మనం నేను చెప్పుకున్నాం. శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణ అనేటువంటి ఐదింటిని కూడా జ్ఞానేంద్రియాలు అని చెప్పుకున్నాం. ఈ జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే. శబ్దాది విషయాలను, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి ఐదు విషయాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇంద్రియాలేమో మన శరీరానికి అతుక్కొని ఉన్నాయి, విషయాలేమో ప్రపంచంలో ఉన్నాయి. ఏమిటి విషయాలు? శబ్ద అంటే వినేటువంటివి, చూచేటువంటివి, రుచి చూచేటువంటివి, వాసన చూచేటువంటివి, స్పర్శించి తెలుసుకునేవి. ఐదు రకాల విషయాలు ఉన్నాయి. ఈ ఐదు కాకుండా ఆరో రకం విషయం ఈ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచం అంతా కూడా ఈ పంచ విషయాలతోటే ఉంది. శబ్దాది పంచ విషయాలన్నమాట. కాబట్టి ఇలా ఈ శబ్దాది విషయాల ద్వారా జ్ఞాయతే తెలుసుకోవటం జరుగుతుందో, ఇది యత్సా అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సా జాగ్రత్తావస్థ, అదే జాగ్రత్తావస్థ. ఏ సమయంలోనైతే, ఏ అవస్థలోనైతే ఈ ఇంద్రియాలు విషయ ప్రపంచంలో నుంచి ఈ విషయాల్ని తెలుసుకుంటేటువంటి జ్ఞానం కలిగి ఉంటాయో, అలా తెలుసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటాయో, ఆ సమయాన్ని జాగ్రత్తావస్థ అంటున్నారు. ఈ జాగ్రత్తావస్థలో ఆత్మ స్థూల శరీరాభిమాని, అంటే స్థూల శరీరంలో కూర్చుంటాడు ఆత్మ. అందుకని ఇక్కడ చెప్తున్నారు, స్థూల శరీరాభిమాని ఆత్మ, స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే, విశ్వడు అని పిలుస్తారని. ఈ స్థూల శరీరంలో కూర్చున్నప్పుడు జాగ్రత్తావస్థలో ఆత్మని విశ్వడు అని అంటారు. ఎందుకంటారో మనం తర్వాత తెలుసుకుందాం. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలో విషయాలైనటువంటి రూపాలను కానీ, గంధాలను కానీ, శబ్దాలను కానీ, స్పర్శను కానీ, రుచుల్ని కానీ ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో ఆ తెలుసుకునేటువంటి సమయం జాగ్రత్తావస్థ. అంటే మనం మేలుకొని ఉన్నటువంటి సమయంలోనే ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఏదైనా రూపాన్ని చూస్తున్నామంటే మేలుకున్నప్పుడా, నిద్రపోయినప్పుడు కూడా చూస్తామా? ఏదైనా వింటున్నామంటే మేలుకున్నప్పుడా, నిద్రపోయినప్పుడా? కాబట్టి ఇదంతా మేలుకునేటువంటి అవస్థ. అంటే మన ఇంద్రియాలు పనిచేస్తున్నటువంటి అవస్థ. నిజం చెప్పాలంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాలేనా? కాదు, ఐదు కర్మేంద్రియాలు కూడా. మన కర్మేంద్రియాలని కదా కాళ్ళు, చేతులు, వాక్కు ఇవన్నీ. మరి నిద్రపోయేటప్పుడు మాట్లాడతామా? మేలుకున్నప్పుడే కదా మాట్లాడేది. నిద్రపోయేటప్పుడు కాళ్ళు కదులుతూ ఉంటాయా? ఏదైనా ఊరు పోతాయా? మరి చేతులు ఏమైనా పనులు చేస్తూ ఉంటాయా? ఏమి లేదు. కనుక ఇవన్నీ కూడా మెలకు ఉన్నప్పుడే గనక జ్ఞానేంద్రియాలతో పాటుగా నిజంగా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కాదు, అంతరింద్రియాలు నాలుగు ఉన్నాయి. వాటినే అంతఃకరణం అంటారు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. ఈ నాలుగు కూడా ఎప్పుడు పనిచేస్తాయి? జాగ్రత్తావస్థలోనే పనిచేస్తాయి. అంటే ఒక్క మాట చెప్పాలంటే జాగ్రత్తావస్థ, మేలుకున్న అవస్థ ఏది అని అంటే ఈ 5 + 5 + 4 14 ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయో అదే జాగ్రత్తావస్థ అని. కంటితో రూపాలను చూడటం, ముక్కుతో వాసనలు చూడటం, చెవితో శబ్దాలను వినటం, నాలుగుతో రుచులు చూడటం, చర్మంతో తాకి మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని తెలుసుకోవటం, ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో తెలుసుకునేటువంటి విషయాలు, అలాగే నోటితో మాట్లాడటం, కాళ్ళతో నడవటం, చేతులతో ఇచ్చిపుచ్చుకోవటం, పాయువు ద్వారా మలాన్ని బయటికి పంపించడం, జననేంద్రియం ద్వారా సంభోగ ఆనందాన్ని అనుభవించడం, ఈ ఐదు కూడా జాగ్రత్త అవస్థలు. అంటే మేలుకున్నటువంటి అవస్థలోనే ఈ కర్మేంద్రియాల ద్వారా పనులు జరుగుతాయి. ఇక అంతరింద్రియాలు నాలుగు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సుతో అది మంచిదా ఇది మంచిదా అని ఆలోచించడం, అలా చేద్దామా ఇలా చేద్దామా అని ఆలోచించడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? మేలుకొని ఉన్నప్పుడే.
అందుకని మనసు పనిచేసేది కూడా జాగ్రత్త అవస్థలు. అలానే బుద్ధితో నిశ్చయం చేస్తాం, ఆ రైట్ ఇలా చేసేద్దామని ఒక నిర్ణయానికి వస్తాం, అది కూడా జాగ్రత్త అవస్థలని. అలాగనే చిత్తంలో ఈ విషయాలని మన అనుభవాలన్నింటినీ కూడా దాంట్లో రికార్డు చేసి పెట్టి పెడతాం, అంటే నిల్వ చేసి ఉంచుతాం, అవసరమైనప్పుడు వాటిని బయటికి తీస్తాం. ఈ నిల్వ చేయటం కానీ బయటికి తీయటం కానీ ఇది కూడా జాగ్రత్త అవస్థలని మేల్కొన్నప్పుడే. ఇక అహంకారంతో నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ముందుకు వస్తామే, అదిగో అది కూడా ఈ జాగ్రత్త అవస్థలు. ఇలా అన్ని ఇంద్రియాలతో స్థూల విషయాల్ని అనుభవించేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త అవస్థ, మేలుకున్నటువంటి అవస్థ అంటారు. ఈ సమయంలో ఆత్మ నేత్రంలో ఉండి, ఈ ఆత్మకి కొన్ని స్థానాలు ఉన్నాయన్నమాట, అంటే ప్రధానంగా ఉండే స్థానాలు. ఆత్మ ఈ జాగ్రత్త అవస్థలు అంటే ఇప్పుడు మనం మేలుకున్నటువంటి సమయంలో నేత్రంలో ఉండి జీవుడిగా వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటుంది, అంటే ఆత్మే జీవుడిగా వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఎక్కడుంటుంది దాని స్థానం? నేత్రం. అలా ఉండి ఈ విశ్వం మొత్తాన్ని చూస్తుంది కనుక ఆ ఆత్మని విశ్వుడు అన్నారు. అందుకని ఆత్మకి విశ్వుడు అనేటువంటి పేరు ఇక్కడ పెట్టారు. జాగ్రత్త అవస్థలో ఆత్మ విశ్వాన్ని చూస్తుంది కంటిలో కూర్చొని, అందువల్ల దీన్ని విశ్వుడు అని అన్నారు.